వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఇడ్లీ పొడి. ఇది చాలా ఈజీగా, టేస్టీగా, తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోగలిగే ఒక రుచికరమైన పొడి. కానీ ఏ పప్పు ఎంత వేయాలి, ఎలా రోస్ట్ చేసుకోవాలి అనేది తెలుసుకుంటే చాలా టేస్టీగా, ఈజీగా ఈ ఇడ్లీ పప్పుల పొడిని తయారు చేసుకోవచ్చు. పప్పుల్ని మనం ఎంత లో ఫ్లేమ్లో ఓపిక్గా అంత దూరంగా వేయించుకుంటామో ఈ ఇడ్లీ పొడి కూడా అంత రుచిగా వస్తుంది. కాస్త నెయ్యి కలుపుకుని తింటే దీని రుచి అదో లెవెల్లో ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక చిన్న మాట, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, లైక్తో పాటు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇడ్లీ పొడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 4 టేబుల్ స్పూన్స్, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, తెల్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి 10 నుంచి 12 రెబ్బలు, ఎండుమిరపకాయలు 12 నుంచి 15, 1/2 కప్పు ఎండబెట్టిన కరివేపాకు, బెల్లం 1/2 టీ స్పూన్ అంటే రుచికి సరిపడే విధంగా, ఉప్పు రుచికి సరిపడే విధంగా, ఇంగువ 1/4 టీ స్పూన్, ఆయిల్ కొంచెం. ముందుగా గ్యాస్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని అందులో చాలా తక్కువ మోతాదులో, అంటే 1/4 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కగానే అందులో 4 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు వేసుకుని ఫ్రై చేసుకుందాం. పప్పులని ఒకేసారి వేసి ఫ్రై చేయకూడదు. ఒక్కొక్క పప్పు దోరగా వేయడానికి ఒక టైం తీసుకుంటుంది కదా, అందువల్ల పప్పులన్నీ వేరువేరుగా దోరగా వేయించుకుంటే ఇడ్లీ కారం పొడి రుచి చాలా అమోఘంగా ఉంటుంది. ఇలా చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఉంచి గుర్తుపెట్టుకోండి, చాలా తక్కువ మంట మీద ఫ్రై చేయాలి. ఇక్కడ మన మినప్పప్పు దోరగా వేగి రెడీ అయిపోయింది, వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అదే విధానంలో పచ్చిశనగపప్పును కూడా దోరగా తక్కువ మంట మీద వేయించుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుని, అంటే 1/4 టీ స్పూన్ కంటే కూడా కాస్త తక్కువగా ఆయిల్ వేసుకుని, శనగపప్పును వేసుకుని తక్కువ మంటలో దోరగా ఫ్రై చేసుకుందాం. ఎప్పుడైనా సరే ఈ ఇడ్లీ కారపొడిలో మినపప్పు శాతం ఎక్కువ ఉండాలి, పచ్చిశనగపప్పు శాతం తక్కువగా ఉండాలి. ఇలా చూసారా, ఇది కూడా చాలా దోరగా వేగిపోయింది, దీన్ని కూడా తీసి వేరొక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదేవిధంగా నువ్వులను కూడా, తెల్ల నువ్వులను కూడా దోరగా వేయించుకుందాం తక్కువ మంట మీద. నువ్వులు ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, దీన్ని కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి తక్కువ మంట మీద. ఎప్పుడైనా సరే ఇంట్లో పొడులు వేయించడానికి పప్పులు ఫ్రై చేస్తున్నప్పుడు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వాటికి వచ్చే రుచి అధికం అవుతుంది. ఇక్కడ నువ్వులు కూడా దోరగా వేగిపోయాయి, వీటిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూసారా, ఇలా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లి తొక్క తీయకుండా కచ్చాపచ్చాగా దంచుకొని ఆయిల్లో వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. కాసేపు ఫ్రై చేసిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందాం. దీనిలో కొంచెం ఎక్కువగానే ఎండుమిరపకాయలు వేసుకోవాలి, ఎందుకంటే దీని పేరే ఇడ్లీ కారం పొడి కదా. కాస్త లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఎండు కరివేపాకులను వేసుకుందాం. ఎప్పుడైనా సరే మనకు అందుబాటులో ఉన్న కరివేపాకుని పారేయకూడదు, కాస్త ఎండలో ఎండబెట్టి స్టోర్ చేసుకుంటే ఇది చాలా రెసిపీస్కి ప్రిపరేషన్కి చాలా రెసిపీస్ ప్రిపరేషన్లో బాగా పనికొస్తుంది. ఇప్పుడు ఇలా అన్నీ దోరగా వేయించి రెడీ చేసుకున్నాను. ఇలా చూసారా, అన్నీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, ఇందులో ఆయిల్ ఎక్కడా కనిపించట్లేదు, డ్రైగా ఉన్నాయి కదా. ఇందులో చాలా తక్కువ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందుకే ఈ ఎండుమిరప కూడా షైనీగా ఉంది కదా, ఇలా షైనీగా ఉంటే ఇది పర్ఫెక్ట్గా ఫ్రై అయిందని అర్థం. సో వీటన్నిటిని బాగా చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందాం. వీటిని మరీ మెత్తగా ఫైన్ పౌడర్ చేసేసకూడదు, ఒక 90% పౌడర్ అయ్యే విధంగా మిక్సీ వేసుకోవాలి. ఇలా 90% వరకు పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను. కొంతమందికి ఇందులో ఇంగువ వేయడం నచ్చదు, అలాంటప్పుడు స్కిప్ చేసుకోవచ్చు. ఈ ఇడ్లీ కారం పొడిలో ఇంగువ యాడ్ చేస్తే బాగుంటుంది. తర్వాత కొంచెం ఉప్పును కూడా వేసుకుని పల్స్ మోడ్లో కొన్ని సెకండ్ల పాటు మళ్ళీ మిక్సీ వేసుకున్నాను. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ బెల్లం వేసుకుంటున్నాను. ఇందులో కారం, అంటే మిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేసాం కదా, బెల్లం వేసుకుంటే రుచి మిక్స్ అయ్యి మంచి టేస్ట్ ఉంటుంది. దీన్ని కూడా పల్స్ మోడ్లో కొన్ని సెకండ్ల పాటు మిక్సీ వేసి మిక్స్ చేసుకున్నాను. ఇలా చూసారా, మన
బెస్ట్ హోమ్ మేడ్ ఇడ్లీ కారం పొడి, రుచికరమైన మన ఇడ్లీ పొడి అంటే ఇడ్లీ కారం పొడి రెడీ అయిపోయింది. దీన్ని ఇలానే డైరెక్ట్గా ఇడ్లీతో పాటు తినొచ్చు, లేదా ఇలా కూడా చేస్తే మంచి రుచిస్తుంది, అదిరిపోతుంది. ఒక చిన్న పాన్ తీసుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుని, నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత కచ్చాపచ్చాగా స్కిన్తో పాటు దంచుకున్న వెల్లుల్లి వేసి కాస్త ఫ్రై చేసి అందులో కొంచెం ఇడ్లీ కారం పొడి వేసి కలుపుకొని తింటే ఇక చెప్పాల్సిన అవసరం ఏముంది, తయారు చేసి చూసి తిని చూడాల్సిందే. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మేము ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.